ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా సగిలేరు ప్రాజెక్టుకు భారీ వర్షపు నీరు చేరుతుంది. దీంతో సగిలేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. నీళ్లు ఎక్కువ చేరడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై గేట్లు ఎత్తివేశారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు, కాశీనాయన, బి కోడూరు మండలాలకు సమీపంలో సగిలేరు ప్రాజెక్టు ఉంది. ఈ సగిలేరుకు వస్తున్న నీరు ఎల్ఎస్పీ ప్రాజెక్టుకు చేరుతాయి. కానీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన నీరు సగిలేరు ప్రాజెక్టుకు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. ఈ నీళ్లు భారీగా ప్రాజెక్టుకు చేరడంతో ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తివేశారు. ఈ నీరు చెరువులకు, కుంటలకు సైతం బద్వేల్ పెద్ద చెరువుకు వెళ్తున్నట్లు నీటిపారుదల శాఖ డిఈ వెంకట చలపతి, జేఈఈ నవీన్లు వెల్లడించారు. కాశీనాయన మండలానికి వెళ్లే బ్రిడ్జి దగ్గర నీళ్లు ఉధృతంగా వెళ్తున్నాయి. దీంతో గ్రామ లో సైతం ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. తర్వాత దీనిపైన 5 గేట్లు టైప్ చేస్తున్నాయి. వీటిలో ఒక గేట్ వచ్చి కొన్ని ఇంట్లో ఒకటి వాష్అవుట్ అయితే దాని ప్లేస్లో షాప్లా గేట్ పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ మంత్లో హెవీ ఫ్లడ్ వచ్చి దాదాపు 5000 క్యూసెస్ అవుట్లో ఉంది అనుకుంటున్నాము. అదే ఈ ఇయర్ కూడా లాస్ట్ వీక్ ఫ్లడ్ వచ్చింది. మళ్ళీ నిన్న నైట్ క్యాచ్మెంట్ ఏరియా గిద్దలూరు ఏరియాలో హెవీ రైన్ ఉండడం వల్ల విపరీతమైన ఫ్లో వస్తుంది. ప్రజెంట్ ఇన్ఫ్లో వచ్చి 16,500 క్యూసెస్, అవుట్ఫ్లో కూడా 16,500 క్యూసెస్. దీని నుంచి దాదాపు మనకు లెఫ్ట్ కెనాల్లో వచ్చి 36 ట్యాంకులు నింపడం జరుగుతుంది. వాటిలో 26 ట్యాంకులు వచ్చి 26 ట్యాంకులు బి కోడూరు మండలము, రిమైనింగ్ 10 ట్యాంకులు వచ్చి బద్వేల్ మండలం కూడా నింపడం జరుగుతుంది. రైట్ సైడ్ కెనాల్లో బి మటంకి వెళ్తూ ఉంటుంది. ప్రజెంట్ లాస్ట్ 15 డేస్ నుంచి మన బి కోడూరు ట్యాంకుల్లో ఉన్న 10 చెరువులు నింపడం జరిగింది.